కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇతోధికంగా సహకరిస్తున్నాయని దళిత పారిశ్రామికవేత్తల సమైక్య డిక్కీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిక్కీ రాష్ట్ర అధ్యక్షులు కెవి రమణారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ ఆశీర్వాదం, రాజామణి, చీఫ్ కోఆర్డినేటర్ కాకి ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ వి భక్తవత్సలం, రాష్ట్ర కోఆర్డినేటర్ రవిచంద్ర మాట్లాడారు. దేశంలో దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2005లో డిక్కీ ఏర్పడి శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. 2015-20 రాష్ట్ర పారిశ్రామిక విధానంలో దళితులకు 75 లక్షల రుణంతో పాటు ఏపీఐఐసి ద్వారా భూమి కొనుగోలుకు 20 లక్షల రాయితీ ఇస్తుందని తెలియజేశారు. 10 లక్షల నుండి కోటి వరకు బ్యాంకు రుణాలు ఇస్తున్నట్లు తెలియజేశారు.